విజయరాఘవ నాయకులు ఆయన పాలన రమ్యంగా జరుగుతుంది. ఆయన నియమం పెట్టుకున్నాడు, నిత్యం కొన్ని వందల మంది భోజనం చేయాలి. వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ భోజనశాల నుంచి గంట వినిపించాలి, అప్పుడు తాను భోజనం చేస్తాడట. దానాలు ఇది పద్ధతి. అందుకే ఎవరు అన్నం అతిథులకు పెట్టి మహాత్ములకు పెట్టి తర్వాత తాను తినాలని నియమం అది, అది పెట్టుకున్నాడు. లక్ష్మీదేవి ఎలా కాపాడుతుందో ఈ మాటకు తగ్గ కథ అండి. అంటే పురాణాలు చెప్పిన మాటకి చరిత్ర సత్యం చేసి చూపిస్తుందని తెలుసుకోండి. పురాణాల్లోనే కదా ఈ సత్యాలు నేటికీ కనబడతాయి మనకి. అలాగే ఆయన పాలన చేస్తున్న కాలంలో రోజుకు కొన్ని వందల మంది ఆయన భోజనశాలలో భోజనం చేసేవాట. ఆ గంట వినబడితే తాను అప్పుడు భోజనం చేసేవాడు. వాళ్ళు తినగా మిగిలింది తినేవాడు. యజ్ఞశిష్టాసన అమృత భుజ అన్నట్లుగా వాళ్ళు తినగా మనం తర్వాత తింటే అమృతం తిన్నంత తెలుసుకోండి. వాళ్ళకి పెట్టకుండా మనం తింటే విషం తిన్నంత. అందుకే మన విషాన్ని క్యారెక్టర్లో కుక్కుని వెళ్ళిపోతూ ఉంటూ మధ్యాహ్నాలు తింటూ ఉన్నాం, కానీ పది మందికి పెట్టి తినట్లేదు, అది వచ్చేది బాధ. నిత్య జీవన వ్యవహారం ఎలా ఉన్నా అప్పుడప్పుడైనా ఈ పని చేస్తూ ఉంటే చాలండి, కనీసం అవకాశం దొరికినప్పుడు తెలుసుకోండి. ఎవరైనా మన ఇంటికి భోజనం చేస్తున్నారు వస్తున్నారంటే ఇవాళ విష్ణు మనల్ని అనుగ్రహించి మన ఇంటికి వస్తున్నాడని భావించాలని విష్ణు పురాణంలో చెప్పినటువంటి మాట. కనుక మాకేది నచ్చిందో అది ధర్మం కాదు, మనం ఏం చెయ్యవలసిందో అది ధర్మం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ రమ్యమైన మాట విజయరాఘవ నాయకులు ఆ విధంగా నియమంగా ఉన్నాడు. నియమం ఉంటే పరీక్షలు తప్పదండి. పరీక్షలు కూడా తట్టుకున్నాడంటే వాడి నియమం సత్యమని అర్థం. ఇలాగా అంతమంది భోజనం చేయాలని నియమం పెట్టినప్పుడు కొన్ని కాలాలు హాయిగా జరిగాయి. ఒకప్పుడు వర్షం వచ్చిందట. వర్షం వస్తే ఏముంది, ఒకటి రెండు రోజులు వర్షం వచ్చినా పర్వాలేదు, వారం రోజులు వర్షం వచ్చినా పర్వాలేదు. వర్షం ఎడతెరిపి లేకుండా మాసాలు మాసాలు పడుతుంది, సూర్యుడే కనబడట్లేదు. అలా పడుతుంది తంజావూరు అంతా వర్షములు. వర్షాలు పడడంతో వంట చెరుకు అంతా తడిచిపోయింది. తెలుసు కదా ఆ రోజుల్లో ఇంధనములు గ్యాస్ స్టవ్లు ఏం కావు, వంట చెరకు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కర్రలు ఎన్ని పెట్టినప్పటికీ కూడా వర్షానికి అవి తడిసిపోయాయి. ఆఖరికి ఆ తడివే పెడుతూ పాచకులు అంటే వంట చేసేటువంటి సూదకులు వాళ్ళు అన్ని రకాలుగా అగ్ని రగులుతూ ఊదుతుంటే పొగొస్తుంది కానీ అగ్ని రావట్లేదు. ఎలాగో కష్టపడ్డారు, చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచింది, లోటు లేకుండా జరుగుతోంది అన్నదాన క్రియ. కొంతకాలానికి వంట చెరుకు లోపం కూడా ఏర్పడింది, లభించడం కష్టమైపోయింది. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ సూదకులు అంటే పాకాచార్యులు అందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళి విన్నపం చేసుకున్నారట. స్వామి, కొంచెం మేము ఒక సవరణ చేస్తాం అనుకోవద్దు, ఈ వర్షాలన్నీ తగ్గి లభించే వరకు మన అన్నదాన నియమాన్ని కొద్దికాలం ఆపుదాం అన్నారు. తప్పే ఉందండి, కాలం అనుకూలించినప్పుడు ధర్మం ఎక్కడ చేయగలం అని అంటే ఒక్కసారి కోపంగా చూసేట. కోపం వాళ్ళ మీద కాదు, ధర్మం తప్పకూడదని వచ్చినటువంటి ఆగ్రహం, ఆగ్రహంతో చూస్తూ వీల్లేదు ఈ వ్రతం జరిగి తీరవలసిందే అన్నాడు. ఇక్కడ వెంటనే అనుకున్నారు, మీ కళ్ళల్లో క్రోధాగ్ని వచ్చింది కానీ అగ్ని వంటకు పనికిరాదన్నట్టు. ఆ క్రోధాగ్ని ఏం లాభం? వెంటనే ఆ రాజు ఒక పని చేశాడు, వంట చెరక లేదు, అవునా తాను చేసిందంటే తన కోటలో ఉన్నటువంటి ప్రతి కర్ర తీసేటండి బయటికి, తన మంచాలు, తాను కూర్చునే ఆసనాలు, ఇంటి దూలాలు అన్నీ తీసి తాను ఒక పేదరికంగా నివసిస్తూ ఇవన్నీ వంట చెరకు పంపించాట. వ్రతం తప్పకూడదు, అందరూ అన్నం తినాలి అది. అందుకని ఊళ్ళో వాళ్ళు ఇంట్లో ఉన్నవన్నీ లాక్కలేదండి, తన కోటలో తీశాడు అది తెలుసుకోండి. ఇక్కడ అంతేకాదు తాను దగ్గరున్న విలువైన పట్టు చీరలు వస్త్రములు ఇవన్నీ కూడా పంపించాట అక్కడ వంటకి, వంట చెరక్కి. అలా కొంతకాలం గడిచింది, ఏదో అవస్థ పడుతున్నారు జరుగుతుంది, కానీ వర్షం మాత్రం తగ్గలేదు. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ రాజాజ్ఞకి భయపడుతూ వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. పైగా పొగ చూరుతున్నాయట సూదకులు.